రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలో పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు 8 మంది సర్పంచులు, 10 మంది మాజీ సర్పంచులు, 6 మాజీ ఎంపీటీసీలు, 60 మంది వార్డు సభ్యులు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ ఎంపీపీ లక్ష్మీ కిషన్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్ రావు, అంజన్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కల్కొండ కిషన్ రావు, సర్పంచులు కళ్యాణి, శ్రీనివాస్, లక్ష్మీ, దేవేందర్, లక్ష్మణ్, నరేష్, వేణు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే కేటీఆర్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది పార్టీని వీడుతున్నట్లు చెప్పారు రాజీనామా చేసిన నేతలు. అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా స్థానిక సర్పంచుల బాధలు కేటీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సర్పంచుల బాధలు తీరుస్తామనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు రాజీనామా చేసిన నేతలు. పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారు, మేము ఎవరినీ బతిమలాడమని కేటీఆర్ మాట్లాడడం ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. కేటీఆర్ అహంకారమే రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకు కారణమైందన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆయన అహంకారం తగ్గలేదని విమర్శించారు పార్టీని వీడిన నేతలు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగినా, కానీ 5 సంవత్సరాలలో ఈనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖల లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండల ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప, కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, ఎవరెవరిని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. మన పల్లె ప్రకృతి ఏ ప్రోగ్రాం అంటే చేశాం, దేనికైనా ముందు చేస్తే మీరు వేస్తే మీరు వేయాలి, పెట్టుబడి పెట్టాలి, కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసం ఇప్పుడు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి ఒక 100 కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు. కనీసం మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచులము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉంటుందా ఉండదా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి, అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది? ఒక కాన్సెన్సీ, ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు ఉండి ఈ కాన్సెన్స్లా గింత కూడా అధ్యయలేదంటే మాకే షేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా వేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్నా ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులకు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత ఏనంగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేడోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము. మొన్న కూడా అదే మాట్లాడాడు కరిమేర్ల కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్ లో మాట్లాడతాడు, ఎవరికి ఎన్నో చేసినా అని అన్నాడు, ఎవరికి ఏం చేసిండో, ఏ కాన్సెన్సీ ఆయన కాన్సెన్సీలా సర్పంచులు ఏం పట్టించుకున్నాడు ఒకసారి ఆలోచించుకోవాలి. రేషన్ కార్డు కాదు, పింఛన్లు కాదు, మేము కనీసము అడిగితే మేము ఒక్కళ్ళకు కూడా ఒక్కళ్ళకి చేయలేని పరిస్థితి. ముక్కు మరిగా అందరము సర్పంచులము, మరి మాజీ ఇప్పుడు జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మేము అందరము మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మేము మాజీ సర్పంచులు అందరము, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచులు అందరం కలిసి మేము దాదాపు 1000 మందితో పార్టీలో జాయిన్ అవుతున్నాం. ఈ రోజు మేము పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. నిన్న మీటింగ్ లో కేటీఆర్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇళ్ళకెళ్ళే ఇలా ఒక నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని
పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం, తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.